ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా బాగుందండి, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఓకే, అంటే దీపావళికి చాలా సినిమాలు చూసేనే కదా మీ ఫస్ట్. నాకు ఈ మూవీ ఇదే అవుతుందండి హిట్ అయితే చాలా అంటే ఫ్యామిలీ సాంగ్స్ ట్విస్ట్లో అంటే డబ్బు ఉంటేనే ప్రతి వాల్యూ ఉంటుంది, వాల్యూ ఉంటుంది డబ్బు ఉంటేనే. అవునండి, ఈ సినిమా పెరగబోతుందండి, చాలా బాగుంది అసలు స్టోరీ అయితే. సూపర్ అండి, చాలా బాగుంది అసలు. ప్లస్ పాయింట్స్ అంటే ఆయన ప్లస్ అండి, అసలు ఆయన ప్లస్ ఏంటండి, చాలా బాగుందండి ఆవిడ క్యారెక్టర్. తమ్ముడు మూవీ చాలా బాగుంది. లక్కీ భాస్కర్ మూవీ గురించి మీరు అడిగేది, నేను లక్కీ భాస్కర్ గురించి చెప్తున్నా. నాకు తెలిసి ఇక్కడ ఒక 500 మెంబర్స్ ఇక్కడ. డ్రెస్ కూడా మంచి డ్రెస్ లేవు, బాగాలేదు తమ్ముడు. తమ్ముడు అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి సందర్భంగా మనం ఈరోజు చూసిన సినిమా లక్కీ భాస్కర్ చాలా బాగుంది. ఇక్కడున్న ఆల్మోస్ట్ ఆల్ ఒక 500 మంది ఇక్కడ యూట్యూబ్ అదేవిధంగా మెయిన్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు. అందరి జీవితాలలో లక్కీ భాస్కర్ లాంటి స్టోరీ ఏదో ఒకటి మనకు కనెక్ట్ అవుతుంది. అంటే బ్యాంకులు కొల్లగొట్టులు మన తెలిసిన వాళ్ళ, లేదంటే మన లైఫ్లో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి సపోర్ట్ ఉండకపోవడమా, లేదా మన ఫ్యామిలీస్లో వాళ్ళు మన డబ్బు లేకపోతే మనల్ని చులకనగా చూసేవాళ్ళు. అదేవిధంగా ఈ సినిమాలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఎదగాలనే కసి ఉన్నవాడు తప్పకుండా మార్కెట్లో నిలబడాలి గెలవాలి అనే ఒక గొప్ప కాన్సెప్ట్ని డైరెక్టర్ వెంకట్ అట్లూరి గారు చాలా బాగా చూపించారు. హీరో గారు చాలా బాగా చేశారు. సినిమా మొత్తంలో ఒక వండర్ ఏంటంటే, ఆ హీరోకున్న కొడుకు హీరో గారు 2 రూపాయలు లేకుండా పావువాడి ఫీల్ అయిపోతారు, కానీ సినిమా ఎండింగ్ వరకు కూడా అదే సైజులో ఉంటాడు వాళ్ళ కొడుకు. అదొకటే పెద్ద ప్రాబ్లం. కాబట్టి డైరెక్టర్ గారు మరి ఆ జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఏదేమైనట్టు ఓవరాల్గా సినిమాకి 10కి 7 నుంచి 9 వరకు రేటింగ్ ఇవ్వచ్చు. కాబట్టి మీరు కూడా ఈ సినిమా మన రిపోర్ట్లు అందరూ చూడాలి, మన ఫ్రెండ్స్ కూడా చూడమని చెప్పండి. ఎందుకంటే మన అందరి జీవితాలు కూడా మిడిల్ క్లాస్ జీవితాలు ఉంటాయి. 90% కోటి డెఫినెట్గా తమ్ముడు, డెఫినెట్గా. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.